బాగుంది సినిమా, ఇంట్రెస్టింగ్ ఉంది, కథ బాగుంది, కలర్ నమ్మ యాక్షన్ బాగుంది, హిట్. లేం లేదు, సెకండ్ హాఫ్ సూపర్ హిట్ సినిమా, సూపర్గా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. హైలైట్స్, ఫైట్స్, ఫైట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంటుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపినాడు, భలే చూపించినాడు, మళ్ళీ ఇట్టు కొట్టాడు. ఇంకోటి వచ్చినా కూడా ఇట్టు కొడతాడు ఖచ్చితంగా. బింబిసారా నుంచి ఉంది సినిమా, ఫైట్లు సూపర్గా ఉన్నాయి, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది, సూపర్ సినిమా. ఫైవ్ బాగుంది, చాలా బాగుంది సినిమా. సినిమా బాగుందినా? బాగుంది. నా సూపర్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ అన్న, నందమూరి అన్న అయితే బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్క సీన్ చూస్తా అంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఒక్కొక్క సీన్ చూస్తా అంటే అన్న, మన ఇది డేవిల్ అనే పదము మన ఇండియాకు, సో నేతాజీ గురించి ఇది మొత్తం, బాస్ గురించి ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్. నేతాజీ అన్న మట్టుకు బాగా కాపాడేదానికి బాస్ గురించి ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తా అంటే వెరీ ఇంట్రెస్ట్గా ఉంది. పర్లేదు, బాగుంది, బాగుంది, సూపర్ హిట్నా అన్నా. ఫైట్ గిట్ అంతా బాగా సూపర్గా ఉండదు, సినిమా కూడా పర్వాలేదు, మంచి షూట్ అయ్యాడు, చేశారన్నా, సూపర్ బాగా, సూపర్ సూపర్ డూపర్ హిట్. నేతాజీ బగ్గే చెప్పినది సూపర్ డూపర్గా పెట్టినాడు. నేతాజీ బగ్గే సెకండ్ హాఫ్ ఇంక చూడాలి, సూపర్ ఎక్సలెంట్, సూపర్ సూపర్ సాహో కన్నా సూపర్గా ఉంది, అట్లా బింబిసార కన్నా సూపర్ ఎక్సలెంట్గా ఉంది, అట్లా సూపర్ సూపర్గా ఉంటుంది సినిమా. ఒక చెప్పేంత ఇది లేదు కానీ సినిమా మొత్తము ఆయన కళ్యాణరామ్ అన్న కళ్ళతోనే పర్ఫార్మెన్స్ అయ్యాడు. వన్ మ్యాన్ షో అసలు, ఆయన యాక్టింగ్ కళ్ళతోనే, అసలు ఆ కెమెరాకి ఏదన్నా ఇదిగా ఉంటే ఆయన కళ్ళతోనే పర్ఫార్మెన్స్ చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తి కళ్యాణరామ్ అన్నే. ఇంకా స్టోరీ ఫస్ట్ హాఫ్కి వచ్చే కొంచెం ఇదిగా ఉంటుంది కానీ స్లోగా, అసలు నరేషన్ కొంచెం ఏదో డైరెక్ట్ ఇంకా చేసినలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు మనకు ఒకే స్టోరీ, ఎక్కడ కానీ డిసప్పాయింట్ కాదు. ఇంకేమంటే సాంగ్స్ కొంచెం ఇదిగా లేవు, బీజిఎం వినిందే ఉన్నది, బీజిఎం సరిలేదు. ఇంకా మొత్తానికి మనకి కళ్యాణన్నే వన్ మ్యాన్ షో, అంత లేదు. ఓకే, మంచి సినిమా, హిట్ హిట్ పడుతుంది, మంచి సినిమా, మంచి సినిమా, ప్రతి ఒక్కరూ చూడండి, బాగుంది. ఎక్కడ కానీ వల్గారిటీ లేదు, బాగా నీట్గా తీసినారు. సంయుక్త మీరు మంచి రోల్ ఇచ్చినారు, మాల్వికా నాయర్ కూడా మంచి రోల్ ఇచ్చినారు. ఇంకా షఫీ వీళ్ళంతా సైడ్ యాక్టర్ బాగా చేసినారు, అందరూ బాగా సరిపోయినారు. కళ్యాణ్ అన్నే ఎక్కువ చింపేనాడు, అసలు యాక్టింగ్ ఆయన ఎప్పుడో మనకి బింబిసార్లోనే చెప్పాడు ఆయన, ఆయన యాక్టింగ్కి మా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలను, కళ్ళతోనే యాక్టింగ్ చేయనాడు. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంతే, ఓ రేంజ్లో ఉంటుంది యాక్టింగ్, బింబిసార తర్వాత యాక్టింగ్ పీక్స్లో ఉండేది మూవీ ఇదే. థ్రిల్లర్ అని చెప్పారు, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంది, ప్లస్ యాక్టింగ్కి మంచి స్కోప్ ఉంది మూవీ, ఉంది ఉంది, థ్రిల్లింగ్ ఉంది, బీజిఎం బాగుంది, కళ్యాణ్ రామ్ యాక్టింగ్కి రావచ్చు ఇంకోసారి. సినిమా అయితే వేరే లెవెల్, నా మేము చెప్పేది కదా పబ్లికే చెప్తాను కదా మీకు ఎట్లుంది అనేది. ఊచకొత్త అంటే ఊచకొత్త చూపించినాడు, ఒక ప్రమోషన్ లేదు, ఒక ఈవెంట్ లేదు, ఒక సాంగ్ ప్రమోషన్ లేదు, ఏమీ లేవు, అయినా మాకు సినిమా హిట్ కొట్టినాం, మాకు అది ఒక చాలా. ఎన్టీఆర్ ఫ్యాన్ అదే, నందమూరి ఫ్యాన్స్ అంటే ఊచకొత్త చూపించినాడు కళ్యాణ్ రామ్ అన్న, వేరే లెవెల్. డిసప్పాయింట్, డిసప్పాయింట్ బింబిసార్ తర్వాత మంచి కంబ్యాక్ ఇది, డెవిల్ మంచి కంబ్యాక్ నా. మేము చెప్పడమే కాదు, మేమంటే ఫ్యాన్స్ మాకు ఎట్లనే మేము చెప్తాము, ఒప్పుకుంటారు, పబ్లికే చెప్తాను కదా ఎలా ఉంది అనేది. సినిమా అయితే మొత్తం ఫుల్ మిల్చిన, కెరీర్లో రికార్డ్స్ కంపల్సరీ కొడుతుంది, బింబిసార నుంచి బింబిసారే అది అట్లా పోల్చకన్నా, బింబిసార తర్వాత మంచి కంబ్యాక్ సినిమా అయితే ఇది ఒక మంచి సినిమా. ఎందుకంటే బాగా ఫస్ట్ హాఫ్లో కొంచెంసేపు లేట్ అవుతుంది, స్లోగా ఉంటుంది, దాంట్లో కామెడీ ఉంది, కొంచెం లవ్ ఉంది, కొంచెం సస్పెన్స్ ఉంది, నెక్స్ట్ ఏం చేస్తుంది నెక్స్ట్ ఏం ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ వేరే లెవెల్, క్లైమాక్స్ 30 నిమిషాలు అయితే వేరే లెవెల్. నా కూర్చోబెట్టాడు అందరూ, ఇంక అదే అరుచుకుంటా అరుచుకుంటా ఇదే మెయిన్ బీజిఎంకి అయితే వేరే లెవెల్. నా ఏదేదో డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి అప్పుడు గొడవ అయింది, కానీ ప్రొడ్యూసరే డైరెక్టర్ చేసి మరీ సినిమా రిలీజ్ చేసినాడు, ఆయన క్యాచ్ అప్ నా ప్రొడ్యూసరే చేశాడు అంటే డైరెక్టర్కి కొంచెం ఏది సరిగ్గా తెలియదు తీయలేదు అని ఆయన పక్కన పెట్టేసి నేనేది చూపిస్తాను చూడు అని చెప్పించి ప్రొడ్యూసర్ డైరెక్టర్ సినిమా రీమేక్ చేసి మరీ చేసినాడు, వేరే లెవెల్ నా సినిమా అయితే. అన్నను మండ కలిసినప్పుడు అయితే అన్న మాకు ఎంతో సపోర్ట్గా ఫోటోలు ఇచ్చారు, అదే 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 నా అన్న మాకు ఎంతో బాగా ఫోటోలు ఇచ్చారు, రెండు తమ్ముడు బాగా
కలుపుకున్నాడు, అది ఇంకా వేరే లెవెల్ హ్యాపీ నా. చూపించారు లుక్ అంతా బాగా, ఎక్కడైనా డిసప్పాయింట్ లేదు నా సినిమా అయితే బ్లాక్ బస్టర్.